వార్తలకు స్వాగతం. నేను శిరీష. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భద్రాచలం వద్ద క్రమేపీ తగ్గుతున్న వరద ఉధృతి, కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక. వరదలు సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశాలు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర కమిటీ, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ. నూతన విద్యా విధానంతో త్వరలో విప్లవాత్మక మార్పులు, మాతృభాషలో బోధన యువ ప్రతిభకు న్యాయం చేస్తుందన్న ప్రధాని మోదీ. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్, దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం. అనంతరం దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానళ్లలో తెలుగు అనువాదం ప్రసారం. బార్బడోస్ వన్డేలో భారత్ ఓటమి, 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం. ఇక వార్తలను వివరాలు. భద్రాచలం దగ్గర గోదావరికి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. రాష్ట్రంలో వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గడంతో పాటు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో నీటి మట్టం క్రమేపీ తగ్గుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 55.4 అడుగులకు నీటి మట్టం చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో పరిస్థితులకు అనుగుణంగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన అధికారులు ముంపు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం మహమూబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత తదితరులు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అధికారుల ద్వారా అందిస్తున్నారు. రాష్ట్రంలో వరదలు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముంపు భయం తొలగిన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధం, రవాణా వసతులను తక్షణమే కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే సమయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి కె తారక రామారావు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర శాఖలతో మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయక చర్యలకు మంత్రి ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ డ్రైవ్ను చేపట్టాలన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి వరద నష్టం గురించి వివరించారు. దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టం గురించి తెలియజేశారు. తక్షణమే కేంద్ర బృందాన్ని పంపి నష్టం అంచనా వేయాలని కిషన్ రెడ్డి కోరారు. కాగా రాష్ట్రంలో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు
కేంద్రం కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అడ్వైజర్ కునాల్ సత్యార్థి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు రేపు రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తూ బాధితుల్లో భరోసా నింపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కుండపోత వర్షాలతో జనజీవనం తీవ్ర అతలాకుతలమైన బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇళ్లకు చేరుతున్నారు. అయితే పలు చోట్ల రోడ్లు కోతలకు గురవ్వడం, విద్యుత్, త్రాగునీటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ములుగు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యటించారు. రహదారులు పాడైన దగ్గర తక్షణమే నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్, త్రాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చాలా మందికి రెస్క్యూ చేయడానికి బ్రహ్మాండంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారి లీడర్షిప్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా బాగా పనిచేసినాయి. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి హెలికాప్టర్లు పంపించడం ద్వారా మరి మోరంచపల్లిలో చాలామందిని కాపాడాం. అలాగే నిన్న కొండైలో చాలామందికి ఆహారాన్ని, మందులను, నీళ్లను ఇవ్వగలిగినాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా బాగా పనిచేసి దాదాపు 55 మందిని మనం ఇక్కడ కాపాడాం. అక్కడ మరి 600 మందిని కాపాడుకోగలిగాం. జరిగిన ప్రాణ నష్టం మరి మనం తిరిగి తీసుకురాలేం. కానీ చాలా ఆస్తి నష్టం కానీ పంట నష్టం కొంత జరిగింది. వాటిని అంచనా వేస్తున్నాం. రోడ్లు తెగిపోయినాయి. రోడ్లను ఎప్పటికప్పుడు మరి రిపేర్స్ చేస్తున్నాం. దాంతోపాటు మంచినీళ్ళు, పైపులు ఎక్కడైనా దెబ్బతిని ఉంటే స్వచ్ఛమైన నీళ్లు తాపించే ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మరి సిఈ గారిని, మిగతా అధికారులను కూడా రోడ్లకు ఏమేం తాత్కాలిక రిపేర్లు ఏం చేయగలుగుతాం, శాశ్వతంగా చేయటానికి కావాల్సిన మరి ప్రతిపాదనలు కూడా పంపమని అడుగుతున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వరదలతో నిరాశ్రయులైన వారిని గుర్తించి తగిన సాయం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు. 4 రోజుల కింద నుంచి భారీ వర్షాల మూలంగా స్వర్ణ ప్రాజెక్టులో మహారాష్ట్రలో వర్షాలు బాగా అధికంగా కురడం మూలంగా ఇంట్లో బాగా విరిగిపోయి 60,000 క్యూసెక్స్ రావడం మూలంగా కిందికి 50,000 పైననే మరి పంపడం జరిగింది. దానివల్ల పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిందో అదే పద్ధతిలో ఇక్కడ లో లెవెల్ ఉన్న పంటలు కానీ మరి వంతెనలకు ఇరుపక్కల కోత వేయడం కానీ జాఫరాపూర్, మాదాపూర్, మలక్సించోలి, ఎన్నో రోడ్ల పక్కన ఉన్నటువంటి జీఎన్ఆర్ కాలనీ కానీ ఈ విధంగా 130 ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీరు ప్రవహించడం జరిగింది. మంచినీటి వ్యవస్థ కానీ, రహదారి, కరెంటు, ఈ 3 మాత్రం మనం ఖచ్చితంగా రెస్టోర్ చేయాలి. ఇక్కడ కూడా మేము కలెక్టర్ గారు కానీ మేము కానీ మాకు ఏదైనా ఉంటే దయచేసి ఫోన్లలో చేయండి, ఒక ఉత్తరం రాయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వరద నీటి ప్రవాహం, అవుట్ఫ్లోల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ముందుచూపుతో వ్యవహరించి పంటలు సాగు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరద సహాయక చర్యల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితుల ఆర్తనాదాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వినిపించడం లేదంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ద ప్రజల సంక్షేమంపై లేదంటూ దుయ్యబట్టారు.
హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులకు అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రానికి 1000 కోట్ల సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనే ఈ బాధ్యత ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇళ్లకు నీళ్లు వచ్చి కొందరు మంచాలు తడిసినాయి, కొందరు టీవీలు ఖరాబ్ అయినాయి, కొందరు ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి. కూలి వాళ్ళు తినడానికి తెచ్చుకున్న బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె నుంచి పూర్తిగా సర్వం కోల్పోయినరు. తక్షణమే లోతట్టు ప్రాంతాలలో ఉన్న పేదల ఇళ్లను పరిశీలించి అంచనా వేసి ఆ కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పంట పొలాలు కొట్టుకుపోయినాయి. వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా భూపాలపల్లి ఈ ప్రాంతాలలో అత్యధికంగా దాదాపుగా 30 మంది ప్రాణాలు కోల్పోయినరని, 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలి. నువ్వు 25 లక్షలు ఇచ్చినా చనిపోయిన సభ్యుల్ని తెచ్చిదేలేవు, కానీ కనీసం పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరాకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. అదేవిధంగా అదనంగా పొలాలలో ఇసుక మేటలు పేర్కొన్న ప్రతి ఎకరాకి అదనంగా ఇసుక మేటలు తొలగించడానికి 20,000 రూపాయలను ఇవ్వాల, ఆ పంట సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యతనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ములుగు పోలీస్ స్టేషన్, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల కోసం 9,500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎలాంటి నేరం జరిగినా 24 గంటలలోపు ఛేదించేలా అధునాతన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చామని హోంమంత్రి చెప్పారు. ఇలా 3 గంటల కరెంటు జాలని శాపంగా మారింది కాంగ్రెస్. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమంటుండు, రైతులకు చాలా మందికి 3 ఎకరాలే ఉంటది, ఒక గంటకు 1 ఎకరం బారుతుందట, గంటకు బోరు నడిస్తే 1 ఎకరం బారుతుంది, 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుంది అంటుండు. బారుతుందా? బారుతుందా? గంటకు 1 ఎకరం బారుతుందట. ఎవరు చెప్పింది మాట? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. ఏ కేసీఆర్ ఉత్తగిస్తుండ్రు 24 గంటల కరెంటు, ఈ 24 గంటల కరెంటు ఫైదా లేదంటుండ్రు. ఫైదా ఉందా లేదా? 24 గంటల కరెంటు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి కాంగ్రెస్ వాడు ఏమంటుండు, 24 గంటలు వద్దు, 3 గంటలే చాలు అంటుండు. కావాలా? ఎలా కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంటు చాలంటే, మన కేసీఆర్ ఏమో 3 పంటలు పండాలి అంటుండు. మరి ఆలోచించాలి, 3 గంటల కరెంటు అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, 3 పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లో పెట్టుకొని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తును బంగారుమయం చేసే శక్తి ఒక చదువుకే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 3 ఏళ్ల క్రితం తాము నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానం 3వ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన అఖిల భారతీయ శిక్షా సమాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సంప్రదాయ నృత్య రూపకాలను తిలకించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో విద్యార్థులు తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారని అన్నారు. గతంలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు
కేవలం ఇంగ్లీష్లో నైపుణ్యం లేక తమ ఆలోచనలను ఆవిష్కరించలేకపోయారన్నారు. 21వ శతాబ్దంలో భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకునే నూతన విద్యా విధానానికి రూపకల్పన చేశామన్నారు. దేశ ప్రజలు ఈ విధానాన్ని ఉద్యమంగా స్వీకరించారన్నారు. ప్రజల సహకారంతోనే నాణ్యమైన చదువులు విద్యార్థుల చెంతకు చేరాయన్నారు. దేశంలోని గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలతో మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీలకు కూడా నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నామని ప్రధాని వివరించారు. और खुशी इसलिए बढ़ जाती है कि पहला कार्यक्रम शिक्षा से जुड़ा कार्यक्रम हो रहा है. ट्रेडिशनल नॉलेज सिस्टम से लेकर फ्यूचरिस्टिक टेक्नोलॉजी तक उसको बराबर एक बैलेंस वे में उसको अहमियत दी गई है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम तैयार करने के लिए, क्षेत्रीय भाषाओं की पुस्तकें लाने के लिए, उच्च शिक्षा के लिए देश में रिसर्च इकोसिस्टम को मजबूत करने के लिए देश का शिक्षा जगत के सभी महानुभावों ने बहुत परिश्रम किया है. 10+2 एजुकेशन सिस्टम की जगह अब 5+3+3+4 ये प्रणाली पर अमल हो रहा है. माजी राष्ट्रपति एपीजे अब्दुल कलाम గొప్ప దేశభక్తుడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. తమిళనాడులోని చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అబ్దుల్ కలాం నిరంతరం యువత కళలను సాకారం చేసే దిశగా పనిచేశారన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ఆయన జీవితాన్ని ముగించారన్నారు. దేశం గర్వించే స్థాయిలో మిస్సైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారంటూ ప్రశంసలు కురిపించారు. उनकी अंतिम सांस भी मेघालय में विद्यार्थियों को पढ़ाते पढ़ाते गई. ये उनके कमिटमेंट की एक निशानी है. मैं आज एक महान राष्ट्रभक्त, महान वैज्ञानिक और पीपल्स प्रेसिडेंट श्री अब्दुल कलाम जी को हृदय से श्रद्धांजलि देना चाहता हूं. మణిపూర్లో ఇండియా కూటమిలోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు పర్యటిస్తున్నారు. ప్రజలను అడిగి రాష్ట్రంలోని తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. హింసాత్మక ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ ఘటనల్లో బాధితులైన వారి కుటుంబాలకు వెళ్లి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని, పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. నేడు కూడా రాష్ట్రంలో పర్యటించనున్న నేతలు గవర్నర్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదులు, నివేదికలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మణిపూర్ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైరల్ అయిన వీడియోను స్వాధీనం చేసుకుని దర్యాప్తును చేపట్టారు. వీడియో ఫుటేజీ ఆధారంలో ఈ మూకదాడి ఘటనలో పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు బృందాలు మణిపూర్ చేరుకుని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. కాంగ్పోక్పి జిల్లాలో మే 4వ తేదీన ఇద్దరు మహిళల్ని అత్యంత పాశవికంగా ఊరేగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ ఘటనపై జోక్యం చేసుకుని కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం దుమారం రేపుతోంది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదు. ప్రతిపక్షాలు మణిపూర్ పర్యటన చేపట్టనని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు హింసాత్మక చర్యలతో అస్తవ్యస్తమైనప్పుడు ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉన్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు ఇప్పుడు మణిపూర్ పర్యటించడం కేవలం అందరి దృష్టిని ఆకర్షించడానికేనని అన్నారు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్లో కూడా పర్యటించడానికి సిద్ధమేనా అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. के कुछ सहयोगी दल जो इस प्लेटफॉर्म के साथ जुड़े हैं वो गए हैं मणिपुर में. ये लोग और इनकी सरकारों के समय मणिपुर जब जलता था, कई महीनों बंद रहता था, उस समय इनके नेता तो संसद में बोलते तक नहीं थे. मेरा सवाल अधीर रंजन चौधरी जी से है जो इस डेलीगेशन के सदस्य हैं कि क्या पश्चिम बंगाल में हो रही महिलाओं के खिलाफ अपराध हत्याएं के साथ वो सहमत हैं? क्या वो मानते हैं कि ममता बनर्जी जी के राज में सब ठीक ठाक है? क्या यहाँ पर जो हजारों लोगों को मार पीट कर पश्चिम बंगाल से भगाया गया, उनको घायल किया गया और 57 से ज्यादा लोगों की हत्याएं हुई, हत्या के रास्ते सत्ता अपनाने का काम ममता बनर्जी के राज में अगर होता है तो क्या इसके खिलाफ कांग्रेस के नेता अधीर रंजन चौधरी और कांग्रेस पार्टी है? और क्या i.n.d.i.a के ये सदस्य यहाँ पर भी अधीर रंजन चौधरी जी लाए? ఉమ్మడి పౌర స్మృతి యూసీసీకి సంబంధించి లా కమిషన్ కోటికి పైగా సలహాలు అందుకుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. యూసీసీపై ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చిన గడువు పూర్తయింది. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ న్యాయ కమిషన్ కి వచ్చిన సలహాలను చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూసీసీపై దేశంలోని ప్రతి వర్గం ప్రతి వ్యక్తి నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసారం కానుంది. ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారం కానుంది. రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తెలుగు అనువాదం తిరిగి ప్రసారమవుతుంది. హిమాలయ కే విస్తార్ తక్ హోతీ హై మన్ కీ బాత్ ప్రధాన మంత్రి కే సాథ్. ఇస్ మహీనే 30 జులై సుబహ 11 బజే మన్ కీ బాత్ ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ కే సభీ ఛానలో పర్ मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें, रविवार 30 जुलाई सुबह 11 बजे मन की बात. नूतन जातीय विद्या विधान 3వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయం తిరుమలగిరిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత శిక్షా సమాగమంలో ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ నూతన విద్యా విధానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయురాలు సాయి పద్మ, ఇతర బోధనా సిబ్బంది ప్రారంభించారు. నూతన విద్యా విధానం గురించి అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను తెలియజేస్తూ రూపొందించిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. ఫర్ వ్యూయింగ్ ఆఫ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ 3rd యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, he has inaugurated the celebrations of 3rd annual celebrations of NEP 2020. We have invited voluntarily all the students and also the parents. So in our multi-purpose hall Kalamandir, more than 500 students and parents, they have watched live telecast and also noted very very important things related to National Education Policy 2020. TLM exhibition organized by primary section in two classes, more than 500 exhibits were displayed and our primary teachers, they have explained
how these TLM exhibits were useful in their teaching learning process. I am Priyanka and I am Rasya, and we are the students of KV Tirumalgiri and we are studying in class 12. So jaise aaj hum logon ke school mein NEP 2020 ke under TLM exhibition tha, टीचिंग लर्निंग मटीरियल एग्जीबिशन था, उसमें हमने देखा कि बहुत सारे जो कॉन्सेप्ट्स है मैथमेटिक्स के या बेसिक चीजें हैं वो बहुत इजीली एक्सप्लेन कर सकते हैं। हम ये गर्व है कि हम लोग केवी तिरुमलगिरी के पार्ट है जो कि अभी एनईपी के हेड के अंदर आएगा, एंड हमें ये भी अच्छा लग रहा है कि हम लोग बाकी स्कूल्स को भी ये पूरा फैला सकते हैं कि TLM टीचिंग लर्निंग मटीरियल से कैसे बचपन में पढ़ाई को और भी अच्छे से किया जा सकता है। थैंक यू। చిన్నారుల భవిష్యత్తును బంగారమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇదే సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్నారుల చింతకు చేర్చి నైపుణ్యం కూడిన బోధనను అందిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా తీరు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాజాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమయంలో రాజాపేట జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు మరో 17 బడులను ప్రధానమంత్రి సిరి పథకం ద్వారా కేంద్రం ఎంపిక చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులతో ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, క్రీడా సామగ్రితో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ స్కూల్స్ అని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా విద్యార్థుల్ని తయారు చేసే క్రమంలో కొన్ని స్కూళ్లను ఒక చక్కటి వసతులు అట్లాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి వీలుగా పిఎం శ్రీ ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని స్కూల్స్ను డెవలప్ చేయడానికి ప్రణాళిక వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నింటినీ కూడా ఒక స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా అంటే అన్ని వసతులు కల్పించడము, తద్వారా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి వీలుగా ఈ స్కూల్స్ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కాబట్టి కేంద్ర నిధులతో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన సాధ్యమైందని అధ్యాపకులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారించగలుగుతున్నారంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇక్కడి విద్యార్థులు పోటీ పరీక్షలకు సైతం సిద్ధమవుతున్నారని తెలిపారు. కేంద్ర సర్కార్ కా యే స్కీమ్ జో హై హమారే సబ్ గరీబ్ బచ్చోం కే లియే ముఖ్యతా గ్రామీణ ప్రాంత కే జో లోగ్ బచ్చే లోగ్ హోతా హై సర్కారీ పాఠశాలాఓ మే పఢ్ రహే హై యే సబ్ కే లియే యే బహుత్ ఉపయోగ్ కీ స్కీమ్ సమజ్తా హూ. హమారీ పాఠశాలా కీ విద్యార్థి ఔర్ అధ్యాపక్ ఔర్ ప్రధాన అధ్యాపక్ సబ్ కీ ఓర్ సే కేంద్ర సర్కార్ కో హమ్ ధన్యవాద్ దేతా హూ. పాఠశాలలో విద్యాబోధన తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల అంకిత భావం, ప్రభుత్వ తోడ్పాటుతో తమ పిల్లలు నాణ్యమైన విద్యను అందుకుంటున్నారంటూ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్ట్ పద్దతిలో 11 విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివరాలను ప్రసార భారతి .gov.in/pbvacancies వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి వివరాలు తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తులను ప్రసార భారతి వెబ్సైట్కు 10 రోజుల్లోగా పంపించాలని వార్తా విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గౌలీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెస్టిండీస్ పర్యటనలో భారత్కు తొలి పరాజయం ఎదురైంది. బార్బడోస్ వేదికగా జరిగిన 2వ వన్డేలో టీమిండియాపై కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ ఆది నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత ఆటగాళ్లను కట్టడి చేసింది. దీంతో విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 181 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్మన్ గిల్ 34 మాత్రమే రాణించారు. ఓపెనర్లుగా రాణించిన తర్వాత వచ్చిన ఏ ఒక్కరూ క్రీజ్లో నిలదొక్కుకోకపోవడంతో
స్వల్ప స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి చేరుకుంది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ 63, కార్టీ 48, కైల్ మేయర్స్ 36 సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.